ఇట్లా ఘాతుకాలు క్రమంగా ముదిరి పాకాన పడుతున్నాయి. తాజాగా తెలంగాణ గవర్నమెంట్ అనేక మావోయిస్ట్ సంస్థల మీద నిషేధాలు ప్రకటించింది. అందులో కీలకమైనటువంటి సంస్థలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. పర్టిక్యులర్గా ఈ విరసంతో సహా అనేక 16 రకాలైనటువంటి సంఘాల మీదన నిషేధం ప్రకటించింది. ఇందులో తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య, తెలంగాణ విద్యార్థి వేదిక, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, తెలంగాణ విద్యార్థి సంఘం, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్, కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, తెలంగాణ రైతాంగ సమితి, తుడుందెబ్బ, ప్రజా కళామండలి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఫోరం అగెన్స్ట్ హిందూ ఫాసిజం, అఫెన్సివ్, సివిల్ లిబర్టీస్ కమిటీ, ఇట్లాగా మొత్తం 16 సంస్థల మీద 1992 పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిషేధం విధించింది. అయితే ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మరోవైపున చక్కటి పల్లె వాతావరణం, ఉదయాన్నే లేచి పాడి ఆ తర్వాత పంట చూసుకునేటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అరాచకాలు చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి ఆయా ప్రాంతాల మీద అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల ఆధిపత్యాన్ని పక్కన పెట్టించి తమ ఆధిపత్యంలోకి తీసుకోవడానికి రెడీ అయ్యి ఆ గిరిజనులు ఎదురు తిరిగితే ప్రాణాలు తీసి అన్నటువంటి మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సల్వాజుడుంలో నుంచి ఎస్ఐ అయినటువంటి ఒక గిరిజనుడు ఎస్ఐ అయితే తనని చంపి రోడ్డు మీద పడేసినటువంటి దారుణ ఘాతకం. ఎస్ఐ మురళి 2006 సంవత్సరంలో సల్వాజుడుంలో పనిచేసి ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. తనని చంపేసి ఇలాంటి వాళ్ళని చంపుతామన్నటువంటి ప్రకటనలు చేయడం ద్వారా వాళ్ళ నీచమైనటువంటి బుద్ధిని మరొకసారి బయటపెట్టుకున్నారు. మరోవైపున రైలు పట్టాలు ధ్వంసం చేయడం ద్వారా ఏది బంధుకి పిలుపులిచ్చి అది సక్సెస్ కోసం చేసినటువంటి వ్యవహారం కూడా చర్చకి తావిస్తోంది.